నల్గొండ జిల్లా నార్కట్పల్లి అద్దంకి హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ వైపు భారీగా బారులు తీరిన కార్లు. తిప్పర్తి చౌరస్తా నుంచి నింపాదిగా కదులుతున్న వాహనాలు. పాదయాత్ర కాదు కదా మోకాళ్ళ యాత్ర చేసినా పట్టించుకునే ప్రజలు లేరు. కేటీఆర్ టార్గెట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు. ఎన్నికలు పెడితే సెంచరీ కొడతామని మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా. పార్టీలు మారడంలో ఆయన మెరుపు వీరుడు. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య విమర్శలు. 100 కోట్లకు అమ్ముడుపోయారంటూ ఆరోపణ. కేటీఆర్ పై కడియం శ్రీహరి మాట్లాడటం సిగ్గుచేటంటూ ఎద్దేవా. ప్రభుత్వానికి సంబంధించిన భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తే ఎందుకు ఏడుస్తున్నారు? టీడీపీ నేతలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఋషికొండ ప్యాలెస్ ను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలని సూచన. ఏపీ సర్కార్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందన్న మంత్రి నారాయణ. నెల్లూరులోని కాపు భవన్లో 14 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం. కాపు భవన్లో మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని నారాయణ హామీ. సూర్యాపేట జిల్లా కోదాడలో 25 కోడె దూడలను పట్టుకున్న పోలీసులు. గోశాలకు తరలించడంతో కోదాడ స్టేషన్ ఎదుట కొంతమంది ఆందోళన. అక్రమంగా తరలించట్లేదని పోలీసులతో ఆందోళనకారుల వాగ్వాదం. విజయనగరం జిల్లా ఎరుకొండలో ప్రబలిన డయేరియా అతిసారం బారిన పడి ఆసుపత్రి పాలైన 10 మంది గ్రామస్తులు. భోగాపురం పూసపాటి రేగ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స. ఏరుకొండలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన అధికారులు. నిర్మల్ జిల్లా దిల్వాల్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చిన్నపిల్లల నిరసన. పరిశ్రమ వద్దు పర్యావరణం ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని నినాదాలు. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న తమిళగ వెట్రి కళగం పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం. దేశంలో ఒకే ఎన్నికల విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న దళపతి విజయ్. వైనాడులో ప్రచారంతో హోరెత్తిస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు. ప్రియాంక గాంధీకి మద్దతుగా రాహుల్ సభలు. తన సోదరి ఎంపీగా విజయం సాధిస్తుందని ధీమా. వైనాడ్ ప్రజల సమస్యలకు ప్రియాంక పరిష్కరిస్తుందని రాహుల్ హామీ.